బులెటిన్లో ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ పైన ఫోకస్ చేద్దాం. బిగ్ బ్రేకింగ్ నెంబర్ 1, పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్న హైడ్రా. ఎస్, హైదరాబాద్ మాదాపూర్ లో కూల్చివేతలు షురూ అయ్యాయి. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తోంది హైడ్రా బృందం. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత కొనసాగుతోంది. తిమ్మిడికుంట బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 2 చూస్తున్నాము. టీపీసీసీ సారథిపై ఢిల్లీలో కసరత్తు. పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్ పేరు. ఎస్, తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు తుది దశకు చేరింది. పార్టీ తెలంగాణ పగ్గాలు బీసీలకు ఇవ్వడానికే హైకమాండ్ మొగ్గు చూపుతోంది. మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 3 చూస్తున్నాము. నేడు మహిళా కమిషన్ ముందు విచారణకు కేటీఆర్. ఎస్, నేడు మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలను కించపరిచేలా కేటీఆర్ మాట్లాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 16న ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 4 చూస్తున్నాము. ఉమ్మడి విశాఖలో హాస్టల్స్ పై దాడులు, వసతి గృహం సీజ్. ఎస్, ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే కదా. ఈ వ్యవహారంలో విశాఖలో అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏజెన్సీలో అనుమతులు లేని హాస్టల్స్ ను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. అల్లూరు జిల్లా గూడెం కొత్త వీధిలో ఉన్న నెతన్యా హాస్టల్ అధికారులు సీజ్ చేశారు. 30 మంది గిరిజన విద్యార్థులను గిరిజన సంక్షేమ వసతి గృహాలకు తరలించారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 5 చూస్తున్నాము. రష్యా, యుక్రెయిన్ చర్చించుకోవాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎస్, శాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం. రష్యా, యుక్రెయిన్ చర్చించుకోవాలి అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. యుక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు మోదీ. ఇరు దేశాలు కూడా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకు అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 6 చూస్తున్నాము. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్. అన్ని ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు శిఖర్ ధావన్ క్రికెటర్. 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన ధావన్ వన్డేల్లో 6793 పరుగులు చేశాడు. క్రికెట్ కు వీడుకోలు పలుకుతూ తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ కు, టీమిండియాకు, బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు ధావన్. ఇవి ఇప్పటివరకు 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.